ఉరుమురిమి మంగళం మీద పడ్డట్టు అని చెప్పి ఒక సామెత వింటూ ఉంటాం కదా, అలాగే అయింది కొన్ని పార్టీలు కొన్ని మీడియా ఛానళ్ళ పరిస్థితి. రఘురామకృష్ణరాజు గారు, చంద్రబాబు నాయుడు గారు ప్లస్ లోకేష్, వీళ్ళ వ్యవహారం, వాట్సాప్ చాట్లు, వీళ్ళు జడ్జిలను అవమానించడం, జడ్జిలను దూషించడం, జడ్జిలకు వేరే ఉద్దేశాలు ఆపాదించడం, ఇవన్నీ బయటపడిన తర్వాత దీన్ని ఎలా సమర్థించుకోవాలో తెలియక దీని మీద వార్తలు రాస్తలేరు, దీని మీద డిబేట్లు పెడతలేరు. ఏమంటారు ఇది, ఏమంటారు తప్పు అనో కరెక్ట్ అనో అసలు దాని జోలికే పోతలేరు. అండ్ అదే సమయంలో ప్రతి దాని మీద స్పందించే లోకేష్ ట్విట్టర్లో అసలు ఆ ముచ్చట లేదు, చంద్రబాబు సార్ అసలు ఆ ముచ్చట లేదు, ఎక్కడ డిస్కషన్ కూడా లేదు. సరే ఇట్లా లేకుండా ఇలా ఉంటే వీళ్ళ పరిస్థితి, వీళ్ళేం చేశారు అంటే అయ్యో ఇటు దీన్ని ఎవరి మీద నెట్టేయాలో, అసహనం ఎవరి మీద చూపెట్టాలో తెలియక అటు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా మీద, మిగిలిన రాజకీయ పార్టీల వాళ్ళ అనుబంధ విభాగాలు వాళ్ళ సోషల్ మీడియా విభాగాల మీద ఏమంటారు దీన్ని తోసేస్తున్నారు. తోసేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి సోషల్ మీడియా సపోర్టు మిగిలిన పార్టీలు లేదు, తెలుగుదేశానికి అసలే లేదు, మా పార్టీకి అసలు లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి ఏమంటారు చాలా కమిటెడ్గా పనిచేసే కొన్ని టీమ్స్ ఉంటాయి, 2 లక్షల జీతాలు ఇచ్చిన వాళ్ళ మాదిరి పనిచేయరు, కానీ మా వాళ్ళు ఉన్నారు ఎందుకు వేస్ట్ అని చెప్పి పాపం ఈ సోషల్ మీడియాలను అంటే నిందించుకుంటు పోస్టులు పెట్టడమే కాకుండా డైరెక్ట్ టీవీ డిబేట్లలోనే మాట్లాడుతున్నారు. మనం కూడా చూసాం ఏకంగా ఏమంటారు ఒక టీవీ ఛానల్ ప్రైమ్ డిబేట్లోనే ఆయన రోజు మామూలుగా ఇంత జరిగితేనే ఏమంటారు పుంకానుగా ఆ డిబేట్లు ప్లస్ పుంకానుగా ఈ అనాలసిస్ చేసే ఆయన, అనాలసిస్ అంటే ఇంట్రడక్షన్ ఇచ్చే ఆయన దీనికి సంబంధించి ఒక్కటి కూడా అరే మీ పార్టీ వాళ్ళు ఏందండి కొంచెంగానే సమర్థించుకోలేరు, మీ నాయకుల మీద ఆరోపణలు వచ్చినా సమర్థించుకోలేరు, మరి మీకెందుకు సోషల్ మీడియాలు, మీకు ఒక ఆర్గనైజింగ్ టీమే లేదా అని చెప్పి ఇంకో తెలుగుదేశం పార్టీ ఏమంటారు ఆ నాయకుడి మీద ఈయన ఫ్రస్ట్రేషన్ అంతా ప్రదర్శిస్తూ ఉన్నారు. నిజంగానే పాపం మరి మీరేం చేస్తున్నారా వాళ్ళ సోషల్ మీడియాను వాళ్ళను అనే బదులు అంతా ఇట్లా ఓపెన్ అయిపోయి బట్టబల్ అయిపోయిన తర్వాత వాళ్ళు దాన్ని ఎట్లా సమర్థించుకోవాలి? ఏదన్నా రాజకీయ ఏమంటారు మీడియా సమావేశాల ఆరోపణలు అయిందంటే ఇవంతా ఫేక్ అనే వాళ్ళేమో, సుప్రీంకోర్టులో అవిడవిట్టు ఫేక్ అనే పరిస్థితి లేదు. చూడండి ఆ ఒక్క షాటు, ఈ ఒక్క షాటు తోటి వీళ్ళందరూ కనుక చెరువులో ఉన్న చేపలు బయటపడితే గిలగిల ఎట్లా కొట్టుకుంటాయో అలా కొట్టుకునే పరిస్థితి. ఈ పరిస్థితుల మధ్య ఇంకా ఎంత గిలగిల కొట్టుకుంటున్నారు అంటే మనం చూసాం ఒక ఏమంటారు ఇంతకుముందు మాజీ జడ్జి గారు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉన్నటువంటి అన్ని టీవీ ఛానళ్ళలో ఈయనే కీలకం, తెలుసు కదా ఒక మాజీ జిల్లా జడ్జి ఒక ఆయన ఉంటారు, ఆయన చేసినటువంటి ఆర్గ్యుమెంట్ చూస్తే అయ్యో పాపం మరి ఇంత గిలగిల ఈసారి ఎందుకు కొట్టుకుంటున్నారా అనిపించింది. కారణం ఏంటి, ఏమంటారు అంటే రఘురామకృష్ణరాజు గారి మీద పెట్టిన కేసు పెడితే ఒక గౌరవ పార్లమెంట్ సభ్యుడి మీద కేసు పెట్టారు అంటే ఆయన కాన్షియస్లో ప్రతి పౌరుడి మీద కేసు పెట్టినట్లే భావించాల్సి ఉంటుంది అంటున్నారు. అక్కడ దాగలే అసలు ఒక ఎంపీతో పోల్చుకుంటే సీఎం ఏంటండి, సీఎం ఏంటి అసలు నథింగ్, సీఎం ఏంటి నథింగ్, ఆయన గౌరవ పార్లమెంటు సభ్యుడు సీఎం ఏంది అసలు అంటున్నారు. అయ్యో ఇదేదో ఉంటుందే సామెత, ఇంత గిలగిల కొట్టుకొని ఒక సీఎము ఎంపీని కంపేర్ చేసుకుంటూ ఎంపీ ముంద సీఎం నథింగ్ అనే వరకు వచ్చేసారు సారు. ఒక ఎంపీ మీద కేసు పెడితే మొత్తం కాన్స్టిట్యూన్సీలో అందరి మీద కేసు పెట్టినట్ల వరకు అంటే వచ్చేసారు. ఎంత దారుణంగా అయిందంటే మళ్ళీ వీళ్ళకి మరో అంశం ఎప్పుడు దొరుకుతుందో, ఈ గిలగిలా కొట్టుకునే చేపల ఒడ్డున మళ్ళీ ఆ నీళ్ళల్లోకి చేరి దేని మీద కనుక చాలా స్వేచ్ఛగా ఆరోపణలు చాలా స్వేచ్ఛగా ఏమంటారు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేసే విధంగా అటు ఏమంటారు చెరువులోకి వెళ్ళి చేపలు స్వేచ్ఛగా ఎలాగైతే ఉంటాయో వీళ్ళకు కూడా మళ్ళీ ఒక అంశం కావాలి స్వేచ్ఛగా వీళ్ళ పైత్యాన్ని వెళ్ళగక్కేంతవరకు. ఇట్లా ఒడ్డున చేరి పాపం ఇట్లా కొట్టుకుంటుంటాయో గిలగిలా.